हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल वीडियो 2021 रिलीज कैंडीमैन अने हॉरर कम थ्रिलर मूवी एक्सप्लेन चेयबोतुन्नानु वीडियो चाला थ्रिलिंग उंटुंदी सो वीडियो एक्कड़ कूडा स्किप चेयकुंडा एंड वरकु चूडंडी अंतकन्ना मुंदु मीरु गनुक मन चैनल की फस्ट टाइम विजिट अयिनट्लयिते दयचेसि सब्सक्राइब चेसि नाकु सपोर्ट चेयंडी फ्रेंड्स मूवी ओपनिंग सीन लो बिल्ली अने अब्बाई తన బట్టల్ని వాషింగ్ కి ఇవ్వడానికి ఒక లాండ్రీ షాప్ కి వెళ్తాడు అలా ఆ లాండ్రీ షాప్ లోపలికి వెళ్ళినప్పుడు ఆ షాప్ ఒక వాల్ పైన పెద్ద హోల్ ఉంటుంది అయితే బిల్లీ దాని గురించి పట్టించుకోకుండా తన బట్టల్ని మిషన్ కి వేసి అక్కడి నుండి బయటికి వస్తున్నప్పుడు ఆ వాల్ హోల్ నుండి క్యాండీమ్యాన్ బయటికి వస్తాడు వచ్చిన అతను అతని చేతిని ముందుకు చాపి తీసుకో క్యాండిలను తినమని బిల్లీతో చెప్తాడు అది చూసిన బిల్లీ చాలా భయపడి గట్టిగా అరుస్తాడు ఆ అరుపుని విన్న దగ్గరలోనే ఉన్న పోలీసులు బిల్లీ ఉన్న ప్లేస్ వైపు పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు సీన్ చేంజ్ అవుతుంది ఈ సీన్ స్టార్ట్ అయ్యేది 30 సంవత్సరాల తర్వాత అప్పుడు మనకు ఆంటోనీ అనే పెయింటింగ్ ఆర్టిస్ట్ పరిచయం అవుతాడు అలాగే అతని గర్ల్ ఫ్రెండ్ అయిన బ్రియానాతో పాటు షికాగోలో ఉంటాడు ఈ బ్రియానా వచ్చేసి షికాగోలోని హార్ట్ గ్యాలరీ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తూ ఉంటుంది అలా వాళ్ళందరూ ఉన్నప్పుడు బ్రియానా వాళ్ళ తమ్ముడు వద్దు అన్న కూడా హెలెన్ అనే హర్బజన్ లెజెండ్ స్టోరీని చెప్పడానికి స్టార్ట్ చేస్తాడు హెలెన్ వచ్చేసి ఒక కాలేజ్ స్టూడెంట్ క్యాబ్రియానా గ్రీన్ అనే గ్రామానికి ఒక లెజెండ్ స్టోరీని డాక్యుమెంటరీ చేయడానికి ఆ గ్రామానికి వెళ్తుంది ఆ గ్రామంలో రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఆమె ఒక కుక్క హత్యలో లాక్ అవుతుంది దాంతో భయపడిన హెలెనా అందరి నుండి తప్పించుకొని చాలా రహస్యంగా కనిపించుకోకుండా పోతుంది తర్వాత క్యాబ్రియానా గ్రీన్ అనే గ్రామంలో చాలా రహస్యంగా హత్యలు జరగడానికి స్టార్ట్ అవుతాయి ఆ గ్రామంలో ఉన్న ఒక చిన్న బిడ్డ కూడా కనిపించుకోకుండా పోతుంది అలా ఒకరోజు చూస్తున్నట్టుగానే ఆ గ్రామం మధ్యలో ఉన్న కట్టెలకు నిప్పంటుకునేస్తుంది ఆ కాలిపోతున్న నిప్పు నుండి హెలెనా కనిపించుకోకుండా పోయిన ఆ బిడ్డను తిరిగి వాళ్ళ అమ్మకు ఇస్తుంది తర్వాత అదే గ్రామంలోని జనాల ముందు ఆమె ఆ మంటలోకి దూకి చనిపోతుందని చెప్పేసి బ్రియానా వాళ్ళ తమ్ముడు ఆ స్టోరీని ఎండ్ చేస్తాడు ఆ స్టోరీని విన్న ఆంటోనీకి ఆ స్టోరీ చాలా ఇష్టమయ్యి హెలెనా గురించి ఇంకా తెలుసుకోవాలని క్యాబ్రియానా గ్రీన్ అనే గ్రామానికి వెళ్తాడు ఇప్పుడు ఆ గ్రామం పూర్తిగా సిటీగా మారిపోయి ఉంటుంది అలా ఆంటోనీ ఆ సిటీకి వెళ్ళి అక్కడి ఫోటోస్లను క్లిక్ చేస్తున్నప్పుడు ఒక తేనె పురుగు వచ్చి అతని చేతిని కుడుతుంది అయితే ఆంటోనీ దాని గురించి అంతగా పట్టించుకోడు అలా అతను ఆ గ్రామంలో తిరుగుతున్నప్పుడు అతనికి పోలీస్ వ్యాన్ సైరన్ సౌండ్ వినిపిస్తుంది దాని నుండి అతను హైడ్ అయి కూర్చుంటాడు అప్పుడు అక్కడికి బిల్లీ అనే వ్యక్తి వస్తాడు ఇతను మరి ఎవరో కాదు మూవీ ఓపెనింగ్ సీన్ లో లాండ్రీ షాప్ కి వెళ్ళిన ఆ చిన్న అబ్బాయినే అనమాట అప్పుడు బిల్లీ ఆంటోనీని మీట్ అయ్యి తన ఓన్ లాండ్రీ షాప్ కి తీసుకుని వెళ్తాడు అప్పుడు ఆంటోనీ హెలెనా గురించి అడిగినప్పుడు అందుకు బిల్లీ చెప్తాడు హెలెనా క్యాండీమ్యాన్ని వెతుకుంటూ అతనిపై డాక్యుమెంటరీ చేయడానికి ఇక్కడికి వచ్చింది అని చెప్తాడు అప్పుడు ఆంటోనీ క్యాండీమ్యాన్ పేరుని విన్న వెంటనే చాలా క్యూరియాసిటీతో క్యాండీమ్యాన్ ఎవరని బిల్లీతో అడుగుతాడు అప్పుడు బిల్లీ ఇలా చెప్తాడు ఈ క్యాండీమ్యాన్ నిజమైన పేరు వచ్చేసి సర్మన్ ఫ్యూల్స్ అతని ఒక చేతిలో హుక్ లాగా ఒక వస్తువు ఉండేది మరొక చేతిలో అతను క్యాండీలను పిల్లలకు ఇచ్చేవాడు అలా అతను ఒక అమ్మాయికి క్యాండీని ఇచ్చినప్పుడు ఆమె నోటిలో బ్లడ్ రావడానికి స్టార్ట్ అయ్యింది దాంతో పోలీసులు అతన్ని పట్టుకోవాలి అనుకుంటున్నప్పుడు అతను అక్కడి నుండి తప్పించుకొని పారిపోయాడు ఈ ఇన్సిడెంట్ జరిగి కొద్ది రోజుల తర్వాత క్యాండీమ్యాన్ని నేను ఒక లాండ్రీ షాప్లో చూశాను పోలీసుల నుండి తప్పించుకోవడానికి అతను ఒక వాల్ లోపల హైడ్ అయి కూర్చున్నాడు అతను నాకు కూడా క్యాండీలను ఇవ్వడానికి చూసినప్పుడు నాకు ఏం చేయాలని తెలియక గట్టిగా అరిచేశాను నా అరుపును విన్న దగ్గరలో ఉండే పోలీసులు వచ్చి క్యాండీమ్యాన్ని పట్టుకొని అతన్ని కొట్టి అతన్ని చంపేశారు ఈ ఇన్సిడెంట్ జరిగి కొద్ది రోజుల తర్వాత తెలుస్తుంది ఆ అమ్మాయి నోటిలో బ్లడ్ వచ్చింది క్యాండీమ్యాన్ నుండి కాదు అని దానికి కారణం వచ్చేసి వచ్చే అన్ని క్యాండీలలో బ్లేడ్ మిక్స్ అయ్యి వచ్చేవి అని జనాల పొరపాటు వల్ల ఒక అమాయకపు వ్యక్తి బలి అయ్యాడు అని చెప్తాడు తర్వాత ఆంటోనీ అక్కడి నుండి తన ఇంటికి వచ్చినప్పుడు ఒక పెయింటింగ్ చేస్తాడు ఆ పెయింటింగ్ని బ్రియానాకి చూపించి ఎలాంటి తప్పు చేయని ఒక అమాయకపు వ్యక్తి జనాల పొరపాటు వల్ల ఎలా తన ప్రాణాల్లో పోగొట్టుకున్నాడని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అంటే అతను క్యాండీమ్యాన్ గురించినే చెప్తూ ఉండేది తర్వాత ఆంటోనీ చెప్తాడు ఇక్కడితో క్యాండీమ్యాన్ సైలెంట్ అవ్వలేదు
తనని బలి తీసుకున్న జనాలపై పగ తీర్చుకోవాలని అతను ఒక ఇవిల్గా మారాడు. ఏ జనాలైతే అద్దాన్ని చూసి 5 సార్లు క్యాండీమెన్ పేరుని పిలుస్తారో వాళ్ల ముందు క్యాండీమెన్ ప్రత్యక్షమయ్యి వాళ్లను చాలా క్రూరంగా చంపేస్తాడు. అలాగే యాంటోనీ బ్రియానాతో ఇంకొక విషయాన్ని చెప్తాడు. బ్రియానాతో హార్ట్ గ్యాలరీలో ఒక ఫంక్షన్ని ఏర్పాటు చేయమని చెప్పేసి ఆ ఫంక్షన్లో క్యాండీమెన్ గురించి నేను మాట్లాడతాను అని చెప్తాడు. అందుకు బ్రియానా కూడా ఒప్పుకుంటుంది. ఇంకా నెక్స్ట్ డే బ్రియానా హార్ట్ గ్యాలరీని చూస్తాము. క్యాండీమెన్ లెజెండరీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి యాంటోనీ తను తయారు చేసిన ఒక అద్దాన్ని అక్కడ ఉంచుతాడు. ఆ అద్దాన్ని ఒక లేడీ చూస్తున్నప్పుడు అక్కడికి యాంటోనీ వెళ్ళి క్యాండీమెన్ స్టోరీని ఆమెతో చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఆ లేడీ ఆ స్టోరీపై ఇంట్రెస్ట్ లేక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత అక్కడికి క్లైవ్ అనే వ్యక్తి వస్తాడు. ఇతను బ్రియానా వర్క్ చేసే ప్లేస్లోనే పనిచేస్తూ ఉంటాడు. అప్పుడు క్లైవ్ యాంటోనీ మాటల్ని చాలా హేళన చేస్తాడు. అందుకు యాంటోనీకి చాలా కోపం వచ్చి అతనితో గొడవ పడుతున్నప్పుడు అదే సమయానికి అక్కడికి వచ్చిన బ్రియానా అతన్ని ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఇంకా అందరూ ఇంటికి వెళ్ళినా కూడా క్లైవ్ అలాగే అతని గర్ల్ఫ్రెండ్ అక్కడే ఉంటారు. క్లైవ్కి యాంటోనీ మాటలపై నమ్మకం లేకపోవడం వల్ల అద్దాన్ని చూస్తూ తమాషా కోసం 5 సార్లు క్యాండీమెన్ పేరుని పిలుస్తాడు. అలా చెప్పిన వెంటనే ఆ రూమ్లో కొన్ని పారానార్మల్ యాక్టివిటీస్లు జరుగుతాయి. తర్వాత అక్కడికి క్యాండీమెన్ ఆత్మ వచ్చి క్లైవ్ గర్ల్ఫ్రెండ్ని చంపేస్తుంది. అది చూసిన క్లైవ్ భయపడి అక్కడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. అయితే క్యాండీమెన్ ఇవిల్ అతన్ని కూడా లాక్కొని వచ్చి చాలా భీకరంగా చంపేస్తుంది. ఇంకా నెక్స్ట్ డే బ్రియానా హార్ట్ గ్యాలరీకి వచ్చినప్పుడు అక్కడి పరిస్థితి చూసి చాలా కంగారు పడుతుంది. ఎందుకంటే క్లైవ్తో పాటు అతని గర్ల్ఫ్రెండ్ల శవాలు అక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ సీన్లో యాంటోనీ హెలెనా గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి ఆమెకు సంబంధించిన వస్తువులన్నీ కలెక్ట్ చేసుకుంటాడు. హెలెనా అంటే మరి ఎవరో కాదు, మనం మూవీ ఓపెనింగ్ సీన్లో విన్న స్టోరీలో ఉన్న అదే హెలెనా అన్నమాట. అప్పుడు మనకు కుళ్ళిపోతున్న యాంటోనీ చేయి కనిపిస్తుంది. క్యాబ్రియానా గ్రీన్ అనే గ్రామానికి వెళ్ళినప్పుడు అతని చేతిని ఒక తేనె పురుగు కుట్టింటుంది కదా, దాని వల్లనే అతని చెయ్యి ఇలా అయి ఉంటుంది. ఒక తేనెటీగ కుడితే ఇలా అంతా అవుతుందా అని మీరు అనుకోవచ్చు. అయితే అందుకు కారణం అనేది మీకు ముందు తెలుస్తుంది. అలా యాంటోనీ లిఫ్ట్లో వెళ్తున్నప్పుడు అతని ముందు ఒక క్యాండీ పడి ఉంటుంది. ఆ క్యాండీని అతను తీసుకున్న వెంటనే అతని చేతిపై రక్తపు చుక్కలు పడటానికి స్టార్ట్ అవుతాయి. ఏముండొచ్చోని అతను పైకి చూసినప్పుడు అక్కడ మరి ఎవరో కాదు, క్యాండీమెన్ ఉంటాడు. అదంతా చూసిన యాంటోనీ చాలా భయపడుతున్నప్పుడు లిఫ్ట్ డోర్ ఓపెన్ అవుతుంది. అప్పుడు అతనికి తెలుస్తుంది అదంతా తన భ్రమ అని. తర్వాత యాంటోనీ ఫంక్షన్లో చూసిన అదే లేడీ ఇంటికి వెళ్తాడు. వెళ్ళి ఆమెకు క్యాండీమెన్ స్టోరీని చెప్పడానికి స్టార్ట్ చేస్తాడు. ఆ స్టోరీని విన్న ఆ లేడీ చాలా ఇంప్రెస్ అయ్యి, నేను కూడా అద్దంలో చూసి క్యాండీమెన్ వస్తాడో లేదో అని ట్రై చేస్తాను అని చెప్పేసి ఆమె బాత్రూమ్కి వెళ్ళి అద్దం ముందు నించుని 5 సార్లు క్యాండీమెన్ పేరుని చెప్తుంది. ఇటువైపు యాంటోనీ చేతి పరిస్థితి చాలా క్షీణిస్తూ ఉంటుంది. అందుకని దాన్ని వాష్ చేయడానికి వెళ్తున్నప్పుడు అక్కడి మిర్రర్ రిఫ్లెక్షన్లో యాంటోనీకి క్యాండీమెన్ కనిపిస్తాడు. అప్పుడు మనకు అలాగే యాంటోనీకి తెలిసేదేమంటే యాంటోనీ దేహంలోనే క్యాండీమెన్ ఉన్నాడని. ఎలా అంటే అద్దంలో అతని రిఫ్లెక్షన్ కాకుండా క్యాండీమెన్ రిఫ్లెక్షన్ కనిపిస్తూ ఉంటుంది. క్యాండీమెన్ రిఫ్లెక్షన్ యాంటోనీ ఎలా చేస్తాడో అలానే చేస్తూ ఉంటుంది. అదంతా చూసి చాలా భయపడిన యాంటోనీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కొద్ది సమయం తర్వాత క్యాండీమెన్ పేరుని చెప్పిన ఆ లేడీని కూడా క్యాండీమెన్ ఇవిల్ చాలా క్రూరంగా చంపేస్తుంది. దీని తర్వాత యాంటోనీ బిల్లీ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పి ఇక్కడ ఏం జరుగుతోందని అడుగుతాడు. అప్పుడు బిల్లీ మరొక క్యాండీమెన్ స్టోరీని చెప్పడానికి స్టార్ట్ చేస్తాడు. ఈ స్టోరీ స్టార్ట్ అయ్యేది 1890 షికాగోలో. డానియల్ అనే పెయింటింగ్ ఆర్టిస్ట్ షికాగోలోని ఒక ఫ్యాక్టరీ ఓనర్కి పెయింటింగ్లను చేసిస్తూ ఉంటాడు. ఈ డానియల్ వచ్చేసి ఒక నల్లజాతికి చెందిన వ్యక్తి. అయితే అతని పనితనాన్ని చూసిన తెల్లజాతి వ్యక్తులు కూడా అతన్ని ప్రోత్సహించేవాళ్ళు. అలా ఒకరోజు డానియల్ ఆ ఫ్యాక్టరీ ఓనర్ కూతురి పెయింటింగ్ని చేసి ఉంటాడు. అప్పుడు డానియల్ అలాగే ఆ ఫ్యాక్టరీ ఓనర్ కూతురికి ప్రేమ కలుగుతుంది. దాంతో కోపగించుకున్న ఫ్యాక్టరీ ఓనర్ డానియల్ని చంపడానికి కిల్లర్స్ను ఏర్పాటు చేస్తాడు. అప్పుడు ఆ కిల్లర్స్ అతన్ని పట్టుకొని అతని చేతిని కట్ చేసి అతని చెయ్యి ఉన్న ప్లేస్కి ఒక హుక్ని వేస్తారు. తర్వాత తేనె పురుగులను డానియల్పై వేసి అతనికి చాలా చిత్రహింసలు పెడతారు.
అంతేకాకుండా అతన్ని మంటలో కాల్చి చంపేస్తారు. అప్పుడు డానియల్ చనిపోయిన తర్వాత ఒక ఇవిల్ గా మారాడు. ఆ ఆత్మకు జనాలు క్యాండీమెన్ అనే పేరుని పెట్టారు. ఎవరైతే అద్దాన్ని చూసి అతని పేరుని 5 సార్లు పిలుస్తారో వాళ్ళను అతను చాలా భీకరంగా చంపేస్తూ ఉండేవాడని బిల్లీ ఆ స్టోరీని ఎండ్ చేస్తాడు. అంటే ఇదంతా అవ్వడానికి కారణం డానియల్ ఆత్మనే అని మనకు తెలుస్తుంది. యాంటోనీ చేతికి కుట్టిన తేనె పురుగు కూడా డానియల్ ఆత్మలోని ఒక భాగం. అంటే డానియల్ ఆత్మ తేనె పురుగు ద్వారా యాంటోనీని పొజెస్ చేసి ఉంటుందని మనకు తెలుస్తుంది. తర్వాత యాంటోనీ ఇంటికి వచ్చి క్యాండీమెన్ విచిత్రమైన పెయింటింగ్ ని చేసి ఉంటాడు. అది ప్రియానా చూస్తున్నప్పుడు అక్కడికి యాంటోనీ వచ్చి ఆ పెయింటింగ్లను క్లోజ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అది చూసిన ప్రియానా ఏమైందని అడిగినప్పుడు యాంటోనీ చెప్తాడు, క్యాండీమెన్ ని నేను నిజంగానే చూశాను, అతను నిజంగానే ఉన్నాడు అని చెప్తాడు. అప్పుడు ప్రియానా చెప్తుంది, క్యాండీమెన్ ఉండేది కేవలం కథలో మాత్రమే, నీకు జరుగుతున్నదంతా భ్రమ, కావాలంటే చూడు నేను దాన్ని ప్రూవ్ చేస్తాను అని చెప్పేసి అద్దాన్ని చూసి 5 సార్లు క్యాండీమెన్ పేరుని చెప్పడానికి వెళ్తూ ఉంటుంది. అయితే యాంటోనీ ఆ అద్దానికి ఒక వస్తువుతో విసిరి ఆ అద్దాన్ని పగలగొడతాడు. యాంటోనీ బిహేవియర్ ని చూసిన బ్రియానా చాలా భయపడి అతన్ని వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో మనం 4 అమ్మాయిలను చూస్తాము. క్యాండీమెన్ స్టోరీ గురించి ఈ 4 మంది అమ్మాయిలకు తెలిసి ఉంటుంది. అందువల్ల దాన్ని ట్రై చేయాలని ఈ 4 అమ్మాయిలు అద్దం ముందు నించుని క్యాండీమెన్ పేరుని చెప్పడానికి స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళందరూ బయటికి వెళ్ళడానికి చూసినప్పుడు డోర్ ఓపెన్ అవ్వదు. ఆ అమ్మాయిలు ఒక్కొక్కరిగా భీకరంగా చనిపోతారు. వీళ్ళను చంపింది మరి ఎవరో కాదు, క్యాండీమెనే అయ్యుంటాడు. ఇటు యాంటోనీ చేయి పూర్తిగా గాయమయ్యి కుళ్ళిపోతూ ఉంటుంది. అందుకని ఆ చేతికి ట్రీట్మెంట్ చేయించడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఆ డాక్టర్ నుండి అతనికి యాంటోనీ పుట్టింది క్యాబ్రియానా గ్రీన్ అనే గ్రామంలో అని తెలుస్తుంది. ఆ మాటని విన్న యాంటోనీకి చాలా షాక్ అవుతుంది. తర్వాత తన అమ్మ దగ్గరికి వెళ్ళి, నేను ఎక్కడ పుట్టాను, క్యాబ్రియానా గ్రీన్ అనే గ్రామంలోనా అని అడిగినప్పుడు అతని అమ్మ దాని గురించి చెప్పడానికి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు యాంటోనీకి ఖచ్చితమవుతుంది, నిజంగానే అతను క్యాబ్రియానా గ్రీన్ అనే గ్రామంలో పుట్టాడు అని. అప్పుడు యాంటోనీ తన అమ్మతో ఈ విషయాన్ని ఎందుకు నా నుండి దాచావని అడిగినప్పుడు అందుకు వాళ్ళమ్మ చెప్తుంది, నువ్వు అందరి పిల్లల్లాగానే పెరగాలని నీతో ఈ విషయాన్ని చెప్పలేదు అని చెప్పేసి ఈ మూవీ సస్పెన్స్ ని తన మాటల నుండి రివీల్ చేస్తుంది. అదేంటంటే యాంటోనీ మరి ఎవరో కాదు. మూవీ ఓపెనింగ్ సీన్ లో హెలెనా స్టోరీని చెప్తారు కదా, ఆ స్టోరీలో హెలెనా ఆ మంటలో నుండి ఒక బిడ్డను కాపాడింది కదా, ఆ బిడ్డ మరి ఎవరో కాదు, ఈ యాంటోనీనే అయి ఉంటాడు. ఈ విషయం తెలిసిన వెంటనే యాంటోనీ చాలా షాక్ అవుతాడు. ఇటువైపు బియానా బిల్లీని మీట్ అయ్యి యాంటోనీ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడని అడగడానికి అతని లాండ్రీ షాప్ కి వెళ్తుంది. అయితే అక్కడ బిల్లీ కనిపించడు. దాంతో ఆమె అక్కడి నుండి వెళ్లేటప్పుడు ఎవరో ఆమెను కిడ్నాప్ చేస్తారు. కొద్ది సమయం తర్వాత బియానా కళ్ళు తెరిచి చూసినప్పుడు ఆమెకు తెలుస్తుంది, ఆమెను కిడ్నాప్ చేసింది మరి ఎవరో కాదు, బిల్లీనే అయింటాడు. అప్పుడు బియానా ఎందుకు నన్ను కిడ్నాప్ చేశావని బిల్లీని అడిగినప్పుడు అతను చెప్తాడు, మన ప్రపంచానికి క్యాండీమెన్ అవసరం ఉంది అని చెప్పేసి కిడ్నాప్ చేసి బంధించిన యాంటోనీని కూడా చూపిస్తాడు. యాంటోనీ క్యాండీమెన్ ఇవిల్ కి పూర్తిగా పొజెస్ అయిపోయి ఉంటాడు. అతనికి అక్కడ ఏం జరుగుతోంది అని కూడా తెలిసి ఉండదు. తర్వాత బిల్లీ ఇన్ఫెక్ట్ అయిన యాంటోనీ చేతిని కట్ చేసి ఆ ప్లేస్ కి ఒక హుక్ ని తగిలిస్తాడు. తర్వాత అతనికి క్యాండీమెన్ విధంగా బట్టల్ని కూడా వేస్తాడు. అప్పుడు యాంటోనీ పూర్తిగా క్యాండీమెన్ గా మారిపోతాడు. ఇక బిల్లీ ఎందుకు ఇలా చేస్తున్నాడంటే, క్యాండీమెన్ చనిపోయింది అతని నుండినే అని గిల్ట్ వల్ల ఆ గిల్ట్ నుండి బయటికి రావడానికి క్యాండీమెన్ ని మళ్ళీ సృష్టించాలని ఇలా చేసి ఉంటాడు. అప్పుడు బియానా అదంతా చూసి భయపడి అక్కడి నుండి తప్పించుకోవడానికి వెళ్తున్నప్పుడు బిల్లీ కూడా ఆమెను ఫాలో చేస్తూ వెళ్ళి ఆమెపై అటాక్ చేసినప్పుడు బియానా అక్కడే ఉన్న ఒక వస్తువుతో బిల్లీకి పొడిచి అతన్ని చంపేస్తుంది. అప్పుడు అక్కడికి యాంటోనీ కూడా వస్తాడు. అయితే అతను స్పృహ కోల్పోయి అక్కడే పడిపోతాడు. అలా ఉన్నప్పుడు అక్కడికి పోలీసులు వస్తారు. వచ్చి యాంటోనీ చేతిలో హుక్ ఉండేది చూసి ఇతనే కిల్లర్ అని అతన్ని షూట్ చేసి చంపేసి అలాగే బియానాని కూడా అరెస్ట్ చేస్తారు. కానీ బ్రియానాకి యాంటోనీ ఎక్కువగా గుర్తుకొస్తుండటం వల్ల ఆమె కార్లో ఉన్న అద్దాన్ని చూసి 5 సార్లు క్యాండీమెన్ అనే పేరుని చెప్తుంది. అప్పుడు అక్కడికి క్యాండీమెన్ అంటే యాంటోనీ వచ్చి పోలీసులందరినీ చాలా భీకరంగా చంపేస్తాడు. ఇటు కార్లో ఉన్న ఇంకొక పోలీస్ భయంతో తన కళ్ళు మూసుకొని కూర్చొని ఉంటాడు.
మళ్ళీ అతను కళ్ళు తెరిచినప్పుడు అక్కడ క్యాండీమెన్ కనిపించడు. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఇటు బ్రియానా కార్ నుండి బయటికి వచ్చి చూసినప్పుడు తప్పించుకుని వెళ్ళిన పోలీస్ ఆఫీసర్ని క్యాండీమెన్ చాలా భీకరంగా చంపేస్తూ ఉంటాడు. వెళ్ళు, నిన్ను నేను చంపను, క్యాండీమెన్ నిజంగానే ఉన్నాడు, అతన్ని ఎవరు కూడా పిలవకండి అని అందరితో చెప్పు, దీనివల్ల జనాలను చంపే పని నాకు రాదు అని చెప్పేసి ఆమెను ఏమీ చేయకుండా వదిలేస్తాడు. ఇక్కడితో క్యాండీమెన్ మూవీ అనేది ఎండ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.